క్రీస్తునందు ప్రియమైన సంఘమ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆదివారము కూడా మరి సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ఆదివారం రోజు దేవుని వాక్యము మీరు వినాలని ఈ విధమైనటువంటి ప్రయాస ప్రయత్నము చేస్తున్నటువంటి మన సంఘ పెద్దలను వారి కార్యవర్గ బృందాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన నిమిత్తమై ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆ లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగమును చదువుతున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 15:22-27. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన కట్టడలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా మనకు వివరించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దీనసేవకుడను ప్రభా, మీ దాసుడను, మీ పనివాడను, ఈ సమయంలో జీవము కలిగినటువంటి మీ మాటలు ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ చేత అభిషేకించి నన్ను వాడుకోమని, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రత్యేకముగా ప్రభా ఈ దినము ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఉన్నటువంటి కరోనా వైరస్ గురించి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ బిడ్డలకు కావలసినటువంటి నెమ్మదిని మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమకరంగా ఈ మాటలు ప్రభా వారి జీవితాల్లో ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి క్రీస్తు పేరిట మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన వారము కూడా ఇదే విధంగా మీతోటి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని పంచుకోవడం జరిగింది. అదేంటి అనగా, నేను మీ దేశమును స్వస్థపరచుదును అనేటటువంటి అంశాన్ని గురించి మరి పోయిన వారము మీతో మాట్లాడడం జరిగింది. ఈ పోయిన వారము ఈ అంశాన్ని గురించి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి విషయం ఏంటి అనంటే, దేవుని సార్వభౌమాధికారమును దాటి ఏ ప్రమాదము కానీ, ఏ విపత్తు కానీ, ఏ డిసీజ్ కానీ తన బిడ్డలకు, తన బిడ్డల దరిదాపుకు రాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. 2వదిగా మనం గమనించినప్పుడు, మనలను కంటికి రెప్పలా కాపాడతానని కునుకక నిద్రపోక మన యావత్ బాధలో బాధ నుండి మన పరలోకపు తండ్రి మన నిమిత్తమై చేసినటువంటి వాగ్దానాలను మీకు జ్ఞాపకం చేశాను. 3వదిగా,
తండ్రి ప్రేమను మనము అనుభవించకుండా, ఆయనతో వ్యక్తిగత అనుబంధమును కలిగి ఉండకుండా మనల్ని దూరం చేస్తూ ఆయన సంరక్షణకు ఆటంకముగా ఉన్నటువంటి కొన్ని అవరోధాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 3 అవరోధాలని మీకు నేను జ్ఞాపకం చేశాను. అయితే ఈరోజు కూడా మరొక శ్రేష్టమైనటువంటి అంశమును మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ఈరోజు ప్రపంచము ఎంత భయంకరమైనటువంటి విపత్తులో, ఆందోళనలో, కంగారులో ఉందో మనందరికీ తెలుసు. అనుకోకుండా వచ్చినటువంటి ఈ కోవిడ్-19 ద్వారా ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు మిమ్మలను కాపాడుతాడని, సంరక్షిస్తాడని, పోషిస్తాడని, ఎలాంటి ప్రమాదము లేకుండా చేస్తాడనేటటువంటి విషయాలు అనేకము మనం వింటూ ఉన్నాం. అయితే నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో మనము ఏ విధముగా దేవుని సన్నిధిలో గడపాలి, ఎలా దేవుని నామాన్ని మహిమపరచాలనేటటువంటి విషయానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఈ ఆదివారము జీవిత చేదు కొలనుల యొద్ద నేర్చుకోవలసినటువంటి పాఠాలు అనేటటువంటి అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి, లెసన్స్ టు లెర్న్ అట్ ద లైఫ్స్ బిట్టర్ పూల్. జీవిత చేదు కొలనుల యొద్ద నేర్చుకోవలసినటువంటి పాఠాలు. మన జీవితాల్లో చేదు అనుభవాలు ఎదురైనప్పుడు, లేక చేదు గడ్డు పరిస్థితులను మనము గడుపుతూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులలో దేవుని పిల్లలుగా మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పాఠములను చదువుబడినటువంటి వాక్య భాగములో నుండి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇలాంటి పరిస్థితులలో మనము ఎలాంటి విషయాలను మరి నేర్చుకోవాలి, ఎలాంటి సత్యాలను మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుడైనటువంటి యెహోవా అబ్రహామునకు వాగ్దానము చేసినట్లుగా 430 సంవత్సరముల తర్వాత ఐగుప్తు బానిసత్వములో చిత్రవదను అనుభవిస్తూ రోధిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను మరి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు సమృద్ధి కలిగినటువంటి ఆ దేశమునకు వారిని నడిపించుటకు ఆయనే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి సందర్భాన్ని మరి నిర్గమాకాండము 3 మనము చదువుతూ ఉన్నాం. ఈ 3 మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 3-13 వరకు జరిగినటువంటి సంఘటనలను గురించి, 13 నుంచి చదివినటువంటి సంఘటనల గురించి మనం ఆలోచిస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మనము నేర్చుకోవచ్చు. అయితే 13 నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 13, 14 మరియు 15 జరిగినటువంటి 15 జరిగినటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తే మరి మనం అధ్యయనం చేయబోయేటటువంటి అంశము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి మనం గమనిస్తే 13:17 నుండి 23 వరకు మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వములో నుంచి నడిపించడాన్ని మనము గమనిస్తాము. అలాగే 14:1 నుండి 9 వరకు మనం చూస్తే ఫరో ఇశ్రాయేలీయులను వెంబడించి తరమడాన్ని మనము గమనిస్తాము. అలాగే 14 మనము చూస్తే ఇశ్రాయేలీయులు మోషేపై తిరుగుబాటు చేసినటువంటి సందర్భాన్ని మనం అక్కడ గమనిస్తాం. అలాగే 14:13 నుండి 31 మనం చూస్తే దేవుడు భయంకరమైనటువంటి ఎర్ర సముద్రమును 2 చీల్చి మరి పొడి నేల మీద తన బిడలైనటువంటి ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. 15:1 నుండి 21 మనము కానీ గమనిస్తే ఆశ్చర్యకరమైనటువంటి దేవుని విడుదలను తలపోస్తూ ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో దేవుని నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ,
కీర్తిస్తూ పాట పాడినటువంటి సందర్భాన్ని మనము 15వ అధ్యాయము మొదటి వచనము నుండి 21వ వచనం వరకు చూస్తాం. అయితే ఇప్పుడు మనము చదివినటువంటి లేఖన భాగము 22వ వచనము నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానించబోతున్నాం. దయచేసి గమనించండి, ఇశ్రాయేలీలను దేవుడు నడిపించడం, అలాగే ఫరో వారిని తరుముకోవడం, ఆ తర్వాత ఇశ్రాయేలీలు మోషేపై సణుగుకోవడం, ఆ తర్వాత మరి ఎర్ర సముద్రమును దేవుడు రెండు పాయలుగా చేసి పొడి నేలను వారిని నడిపించడం, ఆ తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి దేవుని విడుదలను తన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించే సందర్భము ఇప్పటి వరకు మనం చూసాం. అయితే 22వ వచనము నుండి 27వ వచనము వరకు ఉన్నటువంటి ఈ 6 వచనాలు మనము చూస్తే ఇశ్రాయేలీలు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. 22వ వచనము నుండి 27వ వచనం వరకు దయచేసి మీరు బైబిళ్ళు తీసి మీ ముందు ఉంచుకోవాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మరి ఈ 6 వచనాలలో వారు నేర్చుకున్నటువంటి 3 విషయాలు మనం గమనిస్తున్నప్పుడు, ఈ 3 విషయాలు ఏంటో, వాటి ద్వారా వారు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమిటో తెలుసుకుంటూ ఆ విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎలా అన్వయించుకోవాలి, ఏ విధముగా ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో లేక చేదు అనుభవములో మనకు దేవుడు నేర్పించాలనుకున్నటువంటి ఆ పాఠాలు ఏంటో ఈరోజు ఈ సమయంలో మనము అధ్యయనం చేద్దాం. దయచేసి మీరు గమనిస్తే వారు మారా అనేటటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మారా అనగా చేదు. ఆ అనుభవములో మరి వాళ్ళు నేర్చుకున్నటువంటి 3 పాఠాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ దినము ప్రపంచం మొత్తము కూడా ఈరోజు చేదు అనుభవములో జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేటి గురించి వాళ్ళు నేర్చుకున్నారు అని అంటే, 1, అబౌట్ లైఫ్, అండ్ జీవితాన్ని గురించి కొన్ని పాఠాలు ఇశ్రాయేలీలు ఈ మారారేటటువంటి ప్రాంతంలో వారు నేర్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. 2వదిగా వారు దేని గురించి నేర్చుకున్నారు అని అంటే అబౌట్ దెమ్సెల్వ్స్, అండ్ వారిని గురించి వాళ్ళు కొన్ని సత్యాలు కొన్ని పాఠాలు వారు ఈ అనుభవములో నేర్చుకున్నట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 3వదిగా మనం గమనిస్తే అబౌట్ ద లార్డ్, ప్రభువు గురించి దేవుడు కొన్ని విషయాలు మరి నేర్చుకున్నట్లుగా వాళ్ళు నేర్చుకున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈరోజు ఈ 3 విషయాల గురించి కూడా మనము నేర్చుకుంటూ ఉండగా దేవుడు మనకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తాడో వాటి కొరకు వేచి ఉందాం. దయచేసి మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాం, అబౌట్ లైఫ్, జీవితాన్ని గురించి ఇశ్రాయేలీలు నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి. చూడండి, వాట్ డిడ్ దే లెర్న్ అబౌట్ లైఫ్, జీవితాన్ని గురించి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అని అంటే దే లెర్న్ 3 థింగ్స్, అండ్ 3 విషయాలను జీవితం గురించి వాళ్ళు ఆ మారారేటటువంటి ప్రాంతంలో ఆ అనుభవములో వాళ్ళు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే ద లైఫ్ ఈజ్ అ మిక్సర్, అంటే జీవితము ఒక మిశ్రమము. దయచేసి మీరు గమనించండి, ఇందులో మంచి చెడు ఉంటుంది, మేలు కీడు ఉంటుంది, మధురము చేదు ఉంటుంది, అలాగే నవ్వు ఏడుపు ఉంటుంది, విజయము అపజయము కూడా ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు నేర్చుకున్నటువంటి మరి ఆ పాఠాలలో జీవితాన్ని గురించి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అని అంటే జీవితం అనేది ఒక మిశ్రమము, పరిపూర్ణముగా సంతోషమే ఉండదు, పరిపూర్ణముగా దుఃఖమే ఉండదు అనేటటువంటి సత్యాన్ని వాళ్ళు అక్కడ నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. మీరు చూడండి, చదవబడినటువంటి వాక్య భాగంలో 22వ వచనము, 23వ వచనము, అలాగే 27వ వచనము, ఈ 3 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మోషే ఎర్ర సముద్రము నుండి జనాలను సాగా చేయగా, ఎర్ర సముద్రము వాళ్ళు దాటిన తర్వాత అక్కడి నుంచి మరలా మోషే ఇశ్రాయేలీలను నడిపించడము ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు నడవడము లేక వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ వాళ్ళు షూరు అనేటటువంటి అరణ్యములో గుండా 3 దినాలు ప్రయాణము చేసి వాళ్ళు మారాకు చేరినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం.
అందుకనే ఆ మారారేటటువంటి ప్రాంతములో వారికి నీళ్లు దొరకలేదు. ఎందుకనంటే మారారేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొలనులు లేదా ఆ నీళ్ళన్నీ కూడా చేదుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ షూరు అనగా గోడ అని అర్థమండి. ఆ అరణ్యము ఇస్రాయేలీలు ఎప్పుడైతే అరణ్యములోనికి మరి ప్రవేశిస్తూ ఉన్నారో అది ఒక గోడలాగా అడ్డులాగా ఆటంకములాగా మనం చూస్తాం. భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటి పొడి నేలలో వచ్చిన తర్వాత మరలా వారికి గోడలాంటి గడ్డు సమస్య ఎదురైనట్లుగా మనం చూస్తాం. పోనీ దానిని దాటిన తర్వాత మనం గమనిస్తే మరి వారు మారనేటటువంటి స్థలంలో కనీసము మంచినీళ్ళు కూడా దొరకనటువంటి ప్రదేశంలో వాళ్ళు ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే జన్మ కర్మ పాపం అనేటటువంటి ఐగుప్తు నుండి వారు బయటపడిన తర్వాత ఐగుప్తు రాజు ఫరో అనగా ఈ లోకాధికారి ద్వారా భయంకరమైనటువంటి సైన్యము ద్వారా వారు తరమబడ్డారు. అలాగే మరి అయితే నాలుగు దారులు మూయబడి నిస్సహాయ స్థితిలో ముందు సముద్రము వెనక సైన్యము రెండు వైపులా భయంకరమైనటువంటి పర్వతాలు ఉన్నటువంటి ఆ సందర్భములో దేవుడు అద్భుత రీతిగా వారిని వెనుక తిరిగి వెళ్లకుండా ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మరి వారిని నడిపించినటువంటి సందర్భాన్ని మనము చూస్తాం. ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులో నుండి తన ప్రజల మీద మరి ఒక్క నీరు లేదంటే ప్రజల మీద ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా నీరు పడకుండా వారిని దాటించినటువంటి సందర్భాన్ని మనము గమనించినప్పుడు వాళ్ళు దాన్ని దాటి వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ షూరు అరణ్యమును దాటిన తర్వాత మారనేటటువంటి పరిస్థితి అక్కడ మనము గమనిస్తాం. వాళ్ళు మొట్టమొదటిగా ఐగుప్తు బానిసత్వంలో నుంచి వచ్చారు, భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆ తర్వాత మళ్ళీ గోడలాంటి షూర్ అరణ్యంలో ప్రవేశించారు, ఆ తర్వాత మరలా వాళ్ళు చేదు అనుభవంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల జీవితంలో ఈ సందర్భంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి అని అంటే, జీవితం అనేది మరి మిక్సర్ లాంటిది, ఒక మిశ్రమము లాంటిది, అన్ని కలిసి ఉంటాయి అనే సత్యాన్ని అక్కడ వాళ్ళు నేర్చుకున్నారు. యోబు గ్రంథము 14:7 మనం గాని చూస్తే, మనిషి నిప్పురవ్వలు పైకి ఎగురునట్లుగా నరులు శ్రమానుభవానికే పుట్టి ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తామండి. ఆ తర్వాత ప్రసంగి 2:23 మనం చూస్తే, వాని దినములన్నీ శ్రమ దినములు, వాని పాటలు వ్యసనములు, రాత్రి ఎందైనను వారి మనస్సుకు నెమ్మది లేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా జీవితాన్ని గురించి ఇస్రాయేలీలు నేర్చుకున్నటువంటి అనుభవాన్ని మనం చూసాం, అది ఒక మిశ్రమం అని. రెండవదిగా మనం గమనించినప్పుడు అక్కడ నేర్చుకున్నటువంటి రెండవ విషయం ఏంటి అని అంటే, ద లైఫ్ హ్యాజ్ అ మాస్టర్. జీవితముకి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక యజమానుడు ఉన్నాడు. మన ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, మనకు నచ్చినట్టు జీవించడం కాదు, మన జీవితము మీద మనకు అధికారము లేదు, మన జీవితానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన చెప్పినట్లుగా మన జీవితంలో చేయాలి, ఆయన అనుకున్నట్లుగానే మన జీవితంలో జరుగుతుంది అనేటటువంటి ఆ సత్యాన్ని కూడా ఇశ్రాయేలీయులు పాఠముగా నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి 25వ వచనము ఏ పాటలో మనం చూస్తే ఈ విధంగా రాయబడి ఉందండి, అతడు యెహోవాకు మొర్రపెట్టును, అంతట యెహోవా అతనికి ఒక చెట్టు చూపించను, ఆ నీళ్లలో వేసిన ఆ చెట్టు ఆ నీళ్లలో వేసిన తరువాత నీరు మధురములాయను అని మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి జీవితానికి దేవుడు యజమానుడుగా ఉన్నాడు, దేవుడు నాయకుడుగా ఉన్నాడు. ఎవరి జీవితానికి వారు నాయకులు కాదు, ఎవరి జీవితానికి వారు యజమానులు కాదు అనే సత్యాన్ని ఇక్కడ వాళ్ళు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ ఊపిరి కానీ ఈ జీవితము కానీ ఆయన ఇచ్చిందే, ఆయన భిక్ష వలన ఇవి మనం పొందుకున్నామనేటటువంటి సత్యాన్ని మనము చూస్తాం. మీరు ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే,
దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదినట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథము 33:4 మనం చూస్తే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చిననేటటువంటి సత్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఆ మారారేటటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఆ చేదు అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఆ గడ్డు పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు జీవితాన్ని గురించి వాళ్ళు నేర్చుకున్నటువంటి మూడవ విషయం ఏంటి అని అంటే, లైఫ్ హ్యాజ్ అ మినిస్ట్రీ అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్నారండి. అంటే ప్రతి మనిషి జీవితంలో చేయాల్సినటువంటి ఒక పని, ఒక పరిచర్య, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అనేటటువంటి సత్యాన్ని వాళ్ళు ఆ పాఠముగా అక్కడ నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, 25వ వచనం బి పార్ట్ నుంచి 26వ వచనం, ఈ 2 వచనాల్లో మనం చూస్తే, అక్కడ ఆయన వారికి కట్టడ నియమించెను, కట్టడ నిర్ణయించి వారికి ఏం చేయాలో చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆ 2 వచనాలు మనం చదివినప్పుడు మానవుని యొక్క విధి, బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు పాఠముగా అక్కడ నేర్చుకున్నారండి. చూడండి, మొట్టమొదటి మానవుని యొక్క పరిచర్య ఏంటి అని అంటే, దేవుణ్ణి మహిమపరచడం అని మనం చూస్తామండి. బై ఒబీడియన్స్, దేవునికి విధేయత చూపించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచడము. రెండవదిగా మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పరిచర్య, ఇశ్రాయేలీయుల యొక్క పని ఏంటి అని అంటే, ఆయనను ఘనపరచడము. ఎలాగనంటే, దయచేసి చూడండి, బై ఫాలోయింగ్ హిజ్ లా, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడము ద్వారా. మూడవదిగా నేటి సంఘము యొక్క పరిచర్య, సంఘము యొక్క బాధ్యత ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన నామాన్ని ప్రచురించడము, ఆయన నామాన్ని ఘనపరచడము, బై ద గాస్పల్ సువార్తను ప్రకటించడము ద్వారా ఆయన్ని సర్వలోకానికి ప్రకటించడం అనేటటువంటి సత్యాన్ని మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్తో గజగజలాడుతున్నటువంటి సందర్భంలో, ఇలాంటి చేదు అనుభవంలో దేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటి ఆ జీవిత పాఠాలు, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దయచేసి చూడండి. మొట్టమొదటిగా, జీవితం అనేది ఒక మిశ్రమము లాంటిది, అందులో చేదు అనుభవాలు, తీయటి అనుభవాలు ఉంటాయి. రెండవదిగా మనం గమనిస్తే, మన జీవితానికి నాయకుడు దేవుడు, ఆయన చెప్పినట్లుగా, ఆయన అనుకున్నట్లుగా మన జీవితంలో జరుగుతుంది. మూడవదిగా మనం గమనిస్తే, మన జీవితానికి ఒక అర్థం ఉంది, మన జీవితానికి ఒక పరిచర్య ఉంది, ఒక బాధ్యత ఉంది, దాన్ని మనం నెరవేర్చాలనేటటువంటి సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ గురించి వాళ్ళు, అబౌట్ దెమ్సెల్ఫ్, వాళ్ళ గురించి వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి అని అంటే, వాళ్ళు 3 పాఠాలు నేర్చుకున్నట్లుగా మనం చూస్తామండి. వాట్ ఆర్ దే, ఏంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు అని అంటే, మొట్టమొదటిగా దయచేసి చూడండి, దేవర్ లివింగ్ ఫర్ సెల్ఫ్ అండి. వాళ్ళు స్వార్థముగా జీవిస్తూ ఉన్నట్లుగా వాళ్ళు అక్కడ ఒక పాఠాన్ని నేర్చుకున్నారు. అయ్యో, మనము స్వార్థంగా జీవిస్తున్నామేమో అనే సత్యాన్ని వాళ్ళు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, వర్స్ నెంబర్ 24లో ప్రజలు ఏమంటున్నారు అని అంటే, ప్రజలు మేమేమీ త్రాగుదమని మోషే మీద సణుగుకున్నట్లుగా మనం చూస్తాం. భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి గురించి ఆలోచించట్లేదు, లేదా తన తోటి వారు పడుతున్నటువంటి శ్రమను, బాధను, కష్టాన్ని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నట్లుగా, వాళ్ళ గురించి వాళ్ళు పాకులాడుతూ ఉన్నట్లుగా, మేమేం తాగాలి, ఏం తినాలి, ఎలా జీవించాలనేటటువంటి ఆలోచనతో మరి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, వాస్తవానికి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి, సహజీవి అయినటువంటి సాటి మానవుని గురించి ఆలోచించాలి అనేటటువంటి విషయాన్ని గురించి మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తాం. అందుకనే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మత్తయి సువార్త 6వ అధ్యాయము, అలాగే 25వ వచనము, 26వ వచనము, 33వ వచనంలో మీరు చూస్తే ప్రభు అంటున్నాడు, ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని మీ గురించి మీరు ఆలోచించద్దు, మీకు ఏం అవసరమై ఉన్నవో అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసునని అక్కడ ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నటువంటి పాఠము రెండవది ఏంటి అని అంటే, దయచేసి 22వ వచనం బి పార్ట్ నుంచి 23వ వచనం వరకు మీరు చదివితే, దేవర్ లివింగ్ బై సైట్ అండి.
వాళ్ళ కంటికి ఏం కనబడుతుందో, కళ్ళ ముందు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏమేమి దాటి వచ్చారో వాటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప, అంతవరకే థింక్ చేస్తున్నారు తప్ప, కంటికి కనిపించని దేవుని గురించి కానీ విశ్వాస జీవితాన్ని గురించి కానీ వారు ఆలోచిస్తూ ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడదండి. వాళ్ళకి ఏం కనబడుతుందో దాన్నే చూస్తూ ఉన్నారు. నాట్ బై ఫెయిత్ అండి, దయచేసి చూడండి, నాట్ బై స్పిరిచువల్. వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించట్లేదు, అలాగే విశ్వాసంతో వాళ్ళు జీవించట్లేదండి. అసలు విశ్వాసం అంటేనే మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, లేనివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే మరి 13వ వచనం 14వ వచనంలో చూస్తే, మన పూర్వీకులు, మన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వారు వాగ్దాన దేశాన్ని దూరం నుంచి చూసి వాళ్ళు అందులో అనుభవించకపోయినా, అందులో ప్రవేశించకపోయినా, ఈ లోకంలో యాత్రికులుగా విశ్వాసముతో వారి జీవిత యాత్రలు కొనసాగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము ఈ లోకంలో ఏం జరుగుతుంది, మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అంతవరకు ఆలోచిస్తూ ఉన్నాం, కానీ మరి మన పరలోకపు తండ్రి గురించి, జీవిత పరమార్థం గురించి ఆలోచించట్లేదు అనేటటువంటి సత్యాన్ని ఆ రోజు ఇస్రాయేలీయులు వాళ్ళు పాఠముగా నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. మూడవది, వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠం, వాళ్ళ గురించి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అని అంటే, 24వ వచనంలో మీరు చూస్తే, దే నెవర్ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళు వాళ్ళ జీవితంలో సంతృప్తిగా జీవించినట్లుగా మనకు అసలు కనబడదండి. వాళ్ళు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడు చేసినటువంటి మేలులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పట్ల సంతృప్తిగా ఉన్నట్లుగా మనకు కనబడదు. మీరు గమనిస్తే దాదాపుగా 400 సంవత్సరాలు పరబానిసత్వంలో మగ్గిపోయినటువంటి వారిని దేవుడు సాక్షాత్తుగా దిగొచ్చి వారిని 10 తెగుళ్ళ ద్వారా నాశనం చేసి ఇశ్రాయేలీయులు బయటికి నడిపించినటువంటి సందర్భాన్ని వాళ్ళు అక్కడ మరి సంతృప్తి చెందినట్లుగా మనం చూడమండి. ఈ విధముగా భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి సజీవులుగా నడిపించినటువంటి ఆ సందర్భం విషయంలో కూడా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి సాటిస్ఫై అవ్వకుండా 24వ వచనంలో మేమేం తినాలి, మేమేమి తాగాలి అనేటటువంటి విషయాన్ని గురించి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోను, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము తర్వాత 16-18 వచనాల్లో మనం చూస్తే, మనం అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటటువంటి సత్యము ఆ లేఖన భాగంలో మనం చూస్తామండి. యోబు మీకు అందరికీ తెలుసు. యోబు గ్రంథం 1:21 మనం చూస్తే, యోబు ఎలాంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించాడో మనకు అర్థమవుతుందండి. సంతోషంలో కాదు, సమాధానంలో కాదు, లేదంటే అతనికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు కాదు, కానీ భయంకరమైనటువంటి చేదు అనుభవంలో, భయంకరమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో, భయంకరమైనటువంటి వేదన రోదన ఉన్నటువంటి సమయంలో కూడా యోబు సంతృప్తికరంగా జీవించినట్లుగా మనం చూస్తాం. ఒకసారి చూడండి బైబిల్లో మనం చూస్తే, నేను 21వ వచనం చదువుతున్నాను. యోబు గ్రంథం 1:21 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇప్పటి వరకు నీ దాకా నా దాకా, నీ కుటుంబం దాకా నా కుటుంబం దాకా, నీ బిడ్డల దాకా నా బిడ్డల దాకా ఒకవేళ కరోనా రాకుండా ఉండొచ్చండి. ప్రపంచవ్యాప్తముగా అది భయంకరమైనటువంటి కలవరాన్ని సృష్టిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ యోబు విషయంలో మనం చూస్తే, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఐశ్వర్యము పోయింది, ఆస్తి పోయింది, ఆ ప్రాంతం అంతటిలో ధనికుడు మొత్తము కోల్పోయినా అతను దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళు సంతృప్తిగా జీవిస్తూ, ఆయన సంతృప్తిగా జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, వాళ్ళ గురించి వాళ్ళు ఇశ్రాయేలీయులు అలాంటి చేదు అనుభవంలో ఏమి పాఠాలు నేర్చుకున్నారో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి పాఠం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ కొరకే స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని, వాళ్ళు వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితము, వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ విషయాల గురించే ఆలోచిస్తూ ఉన్నట్లుగా మొట్టమొదటిగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే, వాళ్ళు కంటికి కనిపించేదాన్నే చూస్తున్నారు, కంటికి కనిపించే దాని మీదే ఆధారపడుతున్నారు, కానీ పరలోకపు తండ్రి
తండ్రి మీద వాళ్ళు ఆధారపడట్లేదు. మూడవదిగా మనం చూస్తే వాళ్ళ జీవితంలో సంతృప్తి కరువైపోయినట్లుగా మనం చూస్తాం. ఎన్ని చేశాడు దేవుడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు, ఎంత కృపను మన పట్ల కురిపించాడు. దేవుడు చేసినటువంటి మేలుకి మనము దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకపోతే మనము ఏ విధముగా దేవుని ద్వారా మిగిలినటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మూడవది, వాళ్ళు దేవుడి గురించి కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నారండి. మొట్టమొదటిగా జీవితాన్ని గురించి నేర్చుకున్నారు, రెండవదిగా వాళ్ళ గురించి వాళ్ళు నేర్చుకున్నారు, మూడవదిగా ఇలాంటి చేదు అనుభవంలో భయంకరమైనటువంటి ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రభు గురించి ఏమి నేర్చుకున్నారో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అబౌట్ ద లార్డ్, ప్రభు గురించి వాళ్ళు కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు అని అంటే రెండు విషయాలు నేర్చుకున్నట్లుగా మనం చూస్తామండి. మొట్టమొదటి విషయం ఏంటంటే హీఈస్ అవేర్ ఆఫ్ అవర్ నీడ్స్. ఆయనకి మన అవసరాలన్నీ తెలుసు, మన అక్కర్లన్నీ తెలుసు, మన ప్రమాదంలో ఉన్నామని తెలుసు, మన పరిస్థితులన్నీ తెలుసు అనేటటువంటి సత్యాన్ని ఇశ్రాయేలీయులు అక్కడ నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మన పరలోకపు తండ్రికి సమస్తము తెలుసునని నేను వాక్య భాగం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి చూడండి 25వ వచనము. ఏ పాటలో మనం చూస్తే అతడు యెహోవాకు మొర్ర పెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించినట్లుగా మనం చూస్తున్నామండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుంచి వస్తారని, ఎర్ర సముద్రం దాటి మరి షూరు అరణ్యంలో నుండి మారారేటటువంటి చేదు అనుభవంలోనికి వస్తారని, వారికి అక్కడ చేదు అనుభవం ఎదురవుతుందని, గడ్డు పరిస్థితి ఎదురవుతుందని, త్రాగడానికి నీళ్లు కూడా ఉండవని దేవుడు ముందే తెలుసుకున్నాడని, అందుకని వారి నిమిత్తమై ఒక శ్రేష్టమైనటువంటి చెట్టును ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మోషే మీద సణిగారో, మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇది విష పరిస్థితుల్లో మేము ఉంటూ ఉన్నాం, గడ్డు పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం, చేదు అనుభవంలో ఉంటూ ఉన్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఎలాంటిది సంభవిస్తుంది అనేటటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, తాగడానికి కూడా నీళ్లు లేవని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ చెట్టును చూపించినట్లుగా మనము ఆ లేఖనాల్లో మనం చూస్తాం. అందుకని ఇందాక చదివాను మత్తయి సువార్త 6:31-32, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసని సాక్షాత్తు ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఆ చేదు అనుభవంలో తెలుసుకున్నటువంటి నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? నా తండ్రి, నా ప్రభు నా అవసరాన్ని, నా అక్కరిని, నా బలహీనతని, నా యొక్క డిసీజ్ని, నా జబ్బుని, నా సమస్తాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయనకి తెలుసు అనేటటువంటి సత్యాన్ని వాళ్ళు అక్కడ నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా దేవుని గురించి ఇశ్రాయేలీయులు నేర్చుకున్నటువంటి రెండవ పాఠం ఏంటి అని అంటే, దయచేసి చూడండి, హీ హాజ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ అవర్ నీడ్ అండి. ఆయన ఆల్రెడీ మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎక్కడ అవసరమో, ఎలాంటిది అవసరమో అది ఆల్రెడీ సిద్ధపరిచినట్లుగా, ఆయన అనుగ్రహించినట్లుగా అక్కడ మనం చూస్తాం. చూడండి 25వ వచనం బి పాటలో మనం చూస్తే, అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అని మనం చూస్తామండి. ఎప్పుడైతే ఆ చెట్టుని మరి నీళ్లలో వేశారో ఆ నీళ్లు మధురమైపోయినట్లుగా మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సజీవమైనటువంటి వృక్షముగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన కొమ్మగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన సంగమా దేవుని బిడ్డలారా, దయచేసి మీరు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన సంగమా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు మనం చేదు అనుభవంలో ఉంటూ ఉన్నాం, ఈరోజు మనం గడ్డు పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో, మరణము ఏ వైపు నుంచి, ఎటువైపు నుంచి, ఎవరి ద్వారా వస్తుందో తెలియనటువంటి చేదు అనుభవంలో మనం ఉంటూ ఉండగా ఇశ్రాయేలీయుల వలే ఆ మారారేటటువంటి స్థలంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు నేర్చుకున్నటువంటి మొదటి అనుభవం ఏంటో తెలుసా? జీవితాన్ని గురించి తెలుసుకున్నారు. ఏంటి అని అంటే జీవితము మరి మిశ్రమము లాంటిది అని, చేదు ఉంటుంది, తీపు ఉంటుంది, నవ్వు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, మధురం ఉంటుంది, అలా
ఎలాగే మరి మారా ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో వచ్చేటటువంటి వీటన్నిటి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాను. రెండవదిగా, మన జీవితానికి నాయకుడు ఉన్నాడు. నాయకుడిని అడగాలి, ప్రభువా నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విషయంలో నన్ను నువ్వు బ్రతికిస్తూ ఉన్నావని మన జీవిత నాయకుడిని మనం అడగాలి. మూడవదిగా, మనం జీవితం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య విషయాన్ని కూడా, ఆ పాఠాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు, మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశానండి. మొట్టమొదటిగా మనం చూస్తే స్వార్థపరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. ఒకసారి గమనించండి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, మన సహజీవి అయినటువంటి మన ఇరుగు పొరుగు వారిని మనం గమనించే వాళ్ళంగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే, వాళ్ళు కంటికి కనిపించే దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, కానీ కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి గురించి, మరి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి గురించి, ఆయన వారితో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, వాళ్ళ జీవితంలో సంతృప్తి లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అలా ఉండకూడదండి. మన జీవితంలో దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంరక్షిస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, మనల్ని, మన బిడ్డల్ని, మన ప్రాంతాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే, దేవుని గురించి రెండు విషయాలు తెలుసుకున్నారండి. ఆ రెండు విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు అనే విషయము వాళ్ళు పాఠంగా నేర్చుకున్నారు. రెండవదిగా మనం చూస్తే, మనకి ఏది అవసరమో ఆల్రెడీ డిసైడ్ చేసినట్లుగా, ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన సిద్ధపరిచినటువంటి లోక రక్షకుడు అయిన యేసు క్రీస్తు పాదముల చెంత మనం మోకరిద్దాం. ఇంత భయంకరమైనటువంటి విపత్తులో నుంచి మనం బయటకు వచ్చినట్లుగా, మన జీవితాన్ని గురించి, మన గురించి, ప్రభు గురించి దేవుడు మనతో మాట్లాడిన ఈ విషయాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితాల్లో మేలుకరంగా ఉండాలని, మరి ప్రత్యేకముగా మన సంఘాన్ని, అలాగే మన కుటుంబాలను, అలాగే మన దేశాన్ని, మన ప్రపంచాన్ని దేవుడు తన మహాకృపను బట్టి ఈ భయంకరమైనటువంటి COVID-19 నుంచి త్వరలో విడుదల అనుగ్రహించి మనందరము కలిసి దేవుణ్ణి ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ వారం కూడా మనము కలిసి సంఘముగా ప్రభువును ఆరాధించలేకపోయినప్పటికీ, మీ గృహాల్లో మీరుంటూ మరి ప్రభుత్వం వారు అనుగ్రహించినటువంటి, మరి లేక ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి సలహాలను, వాటిని మీరు పాటిస్తూ మరి మీ కుటుంబాలను, మీ బిడ్డలను మీరు సంరక్షించుకోవాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట దయచేసి తల వంచండి. ఈ వాక్య భాగము మన జీవితాల్లో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ ఆదివారము కూడా ప్రభువా అయా తండ్రి, ఈ సోషల్ మీడియా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడడానికి, మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి మారా అనే ప్రాంతానికి అచ్చేదు అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రభువా అయా తండ్రి, వాళ్ళు నేర్చుకున్నటువంటి మూడు పాఠాల గురించి మీరు మాతో మాట్లాడారు. అలాగే తండ్రి, ఆయా జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడినటువంటి మేము ఇలాంటి చేదు అనుభవాల్లో, అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, మానసిక పరిస్థితుల వల్ల కానీ ప్రభా, ఈ చేదు అనుభవాల్లో మేము ఉంటూ ఉండగా ప్రభా, మేము కూడా, మా సంఘము కూడా, మా దేశము కూడా, మా ప్రపంచము కూడా ప్రభా, జీవితాన్ని గురించి కొన్ని సత్యాలు నేర్చుకోవాలని, అలాగే తండ్రి మా గురించి మేము ఎంత మాత్రపు వాళ్ళమో, ఎంతసేపు కనబడి ఎంతలో మాయమైపోయేవారమో మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభా, మీరు మా విషయంలో ఆయా తండ్రి జాగ్రత్త కలిగి ఉన్నారని, మా అవసరాలన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారని, అటన్నిటి విషయమై మీరు జాగ్రత్తగా ఉండి మాకు సమస్తాన్ని అనుగ్రహించారనే సత్యాన్ని ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో ప్రభా, ఈ వాక్య భాగము విన్న వారి జీవితాల్లో, మా జీవితాల్లో మీరు ఫలించినట్లుగా సహాయం చేయమని, ఈ భయంకరమైన విపత్తు నుంచి మీరు విడిపిస్తారని మరొకసారి నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమంది ఎలాగో అలాగే భూమి ఎందు నెరవేరును కాక. మా కావలసినటువంటి ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తును మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలో పడక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, ఆయన సన్నిధిలో తల వచ్చినటువంటి ఆయన బిడులకు, లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ భయంకరమైనటువంటి విపత్తు నుంచి తప్పించినట్లు ఇప్పుడు యుగ యుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బాగా వచ్చింది. వాయిస్ వచ్చిందా?
బాయ్ చాలా.